Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Atidhyamto Pradhani Modi full happy. Ebi Paratana Samayamlo Labhinchina Atidhyamlo Pradhani Modi happy feel ayyaru. Hyderabadlo rendu rojula party samavesala tarvata ayan Hyderabad nunchi pratyeka vimanamlo Gannavaram cherukunnaru. Ayan APlo digina samayam nunchi Governor CM Jagan ayanaku ganaswagatham palikaru. Pradhan helicopter lone CM saitham Bhimavaram vellaru. Bari Janasandoham Nadama, Allur Sitaramaraj Vigrahani Avishkarincharu, Allur Jaratwani Spurtinu Kuniyadaru, Aithe Adevedikapaina Pradhani CM Jagan Madhya Kanipinchina Sanihityam, Rajakeeya Vargalalo Charchaku Karanamaindi. Ika Adevedikapaina Mantri Hodala Roja, Pratyeka Atithiga Chiranjeevi Special Attraction Ga Nilicharu. Vedikapaina Chiranjeevi CM Jagan Alanganam Chesukunna Photolu Viral Avutunnayi. CM Jagan Tana Prasangamlo Chiranjeevini Sodarudu Antu Sambodhincharu. Ika Karyakramam Chivara Pradhani CM Jagan Tho Roja Selfielu Digadam చిరంజీవితో దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక తన భీమవరం పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ప్రధానికి గవర్నర్ సీఎం జగన్ వీడ్కోలు పలికారు. అక్కడి నుంచి ప్రధాని మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు. మరుసటి రోజు ప్రధాని మోడీ తన భీమవరం పర్యటనపై ఒక వీడియో షేర్ చేశారు. ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో భీమవరం కార్యక్రమం గురించి పెట్టిన పోస్టింగ్ సైతం ఇప్పుడు వైరల్ అవుతోంది. తన భీమవరం పర్యటన మెమరబుల్ కార్యక్రమంగా అభివర్ణించారు. దీనికి కొనసాగింపుగా కార్యక్రమంలో హైలైట్స్ అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. అందులో సీఎం జగన్ తనకు ఆతిథ్యం ఇచ్చిన విజువల్స్ తో పాటుగా భీమవరం సభలో హైలైట్స్, అక్కడ ప్రజల స్పందన, అల్లూరి విగ్రహావిష్కరణ వంటివి జత చేశారు. ఇక ప్రధాని సభా వేదికపైన చిరంజీవితో ప్రత్యేకంగా ముచ్చటించారు. చిరంజీవి భుజం తట్టి అభినందించారు. చిరంజీవి విజువల్స్ తో పాటుగా రోజా సెల్ఫీ సందడి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇప్పుడు ప్రధాని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఈ 2 నిమిషాల్లో నిండి ఉన్న వీడియో వైసీపీ సర్కిల్స్ పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. తన భీమవరం పర్యటనలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించడం జరిగిందని ప్రధాని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు.